అసలు దీనికి అంతరీ కారణం ఈ వెధవ నిర్వెధవ. ఏమైంది ఏమైంది? రేపు మనం తలపెట్టిన నిశ్చితార్థ నాటకం మా నాన్నగారు ఏ విధంగా నాశనం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వచ్చినందుకు చాలా సంతోషం. అయితే ఆ విషయం చెప్పే ముందు నా కూతురు మంజుని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. మంజు ప్లీజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు ఇక్కడ దాకా మా డాడీ ఎన్నో ఏళ్ళుగా బాంబేలోనే ఉండటం వల్ల తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు. అందువల్ల రాసొచ్చింది చదువుతారు. మీరు మరోలా అనుకోవద్దని నా ప్రార్థన. తెలుగు రాదా? రాసింది చదవండి. చెప్పించేయండి. ప్రియమైన నాన్నగారికి, ఈ నాటకానికి నేను డైరెక్టర్, మీరు యాక్టర్. నేను యాక్టర్ని, నువ్వు డైరెక్టర్వి. అది అనుమతి లేకుండా వచ్చిన యాక్టర్. డైరెక్టర్ చెప్పినట్టే యాక్టర్ నటించాలి. అది మంచి యాక్టర్ లక్షణం. అలా కాదు అన్నారా? నా గొలుసులో బిషప్ తాయెత్తుంది. కొరికితే క్షణంలో చేస్తా. ఆ తలదన్నేవాడి తలదన్నేవాడు ఉంటాడు చూడండి. నీ చెప్పింది కరెక్టేగా? రాసిచ్చింది చదవడానికి మా డాడీ అయోమయంగా చూస్తున్నారు. ఇక్కడి నుంచి చదవండి. నరసింహ చాలా దుర్మార్గుడు. అతనితో బయట ఒంటరిగా తిరుగుతున్నప్పుడు ఆత్మరక్షణకు బిషపు తాయెత్తు ఈ గొలుసులో కట్టుకున్నా. అది ఇప్పుడు ఉపయోగిస్తాను. పర్వాలేదా? మా అమ్మాయి నిశ్చితార్థానికి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మిస్టర్ నరసింహాన్ని నా కాబోయే అల్లుడిగా మీకు పరిచయం చేయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలు 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 చాలు, మీరు అలా చప్పట్లు కొడుతూ ఉంటే నేను ఎలా చదువుతాను? ఇప్పుడు మిస్టర్ నరసింహం నిశ్చితార్థపు ఉంగరాన్ని నా కుమార్తె చేతికి అలంకరిస్తాను. అలా రాయలా నిలబడతావే? మీరు ఇవ్వండి, అదే ఆచారం. ఓహో, ఇక్కడ అన్నీ ఆచారం ప్రకారం నడుస్తున్నాయా? పెళ్లి జరిగిపోయిన వ్యక్తికి మరో పెళ్లికి నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? ఏమిటి పేరుతున్నావు? పేలాపన కాదు, ఇదిగో నువ్వు కట్టిన తాళి. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను నీకెప్పుడు తాళి కట్టాను? అవును కట్టావు. పెళ్లి నాడు గుడిగుమ్మంలో మనం తీసుకున్న ఫోటో అందరూ చూడండి. నేను ఈయన ఎన్ని చోట్లకు కలిసి తిరిగామో మీరే ఈ ఫోటోలో చూడండి. మోసం చేశావు.
నేను రాను. నీకు బాధ కలదు? లేదు లేదు లేదు. నేను చెప్తున్నాను, మీరు బాధపడుతున్నారు. పెద్ద గందరగోళం పట్టిలో ఉన్నావే. ఎక్కడవాడు? ఇక్కడ ఉన్నావా? అవయ్యా ఏమయ్యా, వెంటనే బాంబే ఫ్లైట్కి రెండు టికెట్లు బుక్ చేయాలి, మా మనసు అరుస్తుంది. ఇది ఆంధ్రాలో అడుగు పెట్టదట. ఏం తప్పు చేసావయ్యా? జరిగింది వివరంగా నాతో చెప్పు, నేను అడ్జస్ట్ చేసి మేడం చెప్తా. మేడంని పెళ్లి చేసుకోవాలని ఆశ ఉందా లేదా? ఉంది. అయితే నాతో చెప్పు. చెప్పవా? ఓ కోటీశ్వరుడికి అల్లుడయ్యే అదృష్టం నీకు ఉన్నట్టు లేదు. బ్యాడ్ లక్. అన కృష్ణ, జరిగిందంతా చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పకూడదు. నామే నీ మీద ఒట్టే చెప్తాను, ఎవరికి చెప్పను ధైర్యంగా చెప్పు. అంటే నీకు ఆ ఉమకి పెళ్లి కాలేదన్నమాట. లేదు, నీ చిటికిన వేలు కూడా ఉమ్మ మీద పడలేదన్నమాట. లేదు. అంటే కొడైకెనాల్లో హనీమూన్ లో నువ్వు ఉమ భర్తకి ఫోన్ చేసి చెప్పిందంతా అబద్ధం అన్నమాట. అబద్ధం? ఎందుకే ఇలా చేశావు? డబ్బు కోసమే. ఏయ్, అడిగిలే అడుగుతావేంటే? నేను చెప్పిందంతా ఎవరికీ చెప్పకుండా ముందు పెళ్లి జరిగే మార్గం చూడు ప్లీజ్. నేనెవరికీ చెప్పనురా. వాళ్ళు చెప్తే వాళ్ళెవరు? వెనకొచ్చేవాళ్ళు. చూడవు. రండి సార్, రండి. ఇదిగో వీడే సార్, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న అన్ని సెక్షన్ల కింద బుక్ చేసేయండి. వీడిని కొట్టద్దు సార్, చంపేయండి. I'm sorry. I'm really sorry. Cheeti andi. పట్టుకోవలసింది నా చేయి కాదు, ఆయన చేయి. పిచ్చిదాన్న మాట్లాడక మంజు. నేను మంచిదాన్నని వారు అర్థం చేసుకోవాలని ఆశించానే కానీ నన్ను అనుమానించిన మనిషి కాళ్ళా వెళ్ళాపడి తిరిగి కాపురం చేయాలని నేను ఆశపడలేదు. ఎన్నాళ్ళు నేనెంత చిత్రవద అనుభవించానో తెలుసా? ఆయన మాత్రం సంతోషంగా ఉన్నారా? మొదటి రాత్రి ఆ నర్సింహం విషయం మీరు ఆయనకి చెప్పుంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కావు. ఈ ఆడవాళ్ళు మగవాళ్ళని నమ్మరు, ఏది చెప్పరు. మగవాళ్ళు మాత్రం ఆడవాళ్ళని నమ్ముతున్నారా? మీకు మొదటి భార్య ఉందన్న విషయం మన పెళ్లికి ముందు మీరు నాకు చెప్పారా? మీరు నన్ను నమ్మారా? పర్వాలేదు, నేను ఒక ప్యాసింజర్ని, ప్రయాణికురాలి. విజయవాడలో ఎక్కాను, తెనాలిలో దిగిపోతారు. మంజు, నువ్వు ప్యాసింజర్ కాదు, నా భార్యవి. నిజమే, ఇది లేకుండా నేను మీ ఇంట్లోకి రాలేను. ఈ పవిత్రమైన మాంగళ్యాన్ని అడ్డు పెట్టుకొని మీ సమస్యను సాధించగలిగాను. సమస్య తీరిపోయిందిగా. ఇక తినవసరం లేదు. ఏమిటి అనేది?
తాళి విప్పి ఆ హుండీలో వేయండి. ఏమిటా మాటలో నా గుండె ఆగిపోయేటట్టుగా ఉంది. మనిద్దరం జీవితాంతం ఏడుస్తూ కూర్చోకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. నేను ఒప్పుకోను, ఒప్పుకోను గాక, ఒప్పుకోను, ఒప్పుకోను. ఒప్పుకోక పంచుకుందామంటారా గంగా గౌరీలా? ఈయన తండ్రి శివుని వల్లే కాలేదు, ఒకరి తలలో ఒకరి దేహంలో. పాపం మీరి వల్లే అవుతుంది. విప్పండి. మంజు నా మాట విను. మిస్టర్ బాసు, మీ భారీగా బ్రతక తలుచుకున్నప్పుడు ఈ పసుపు తాడు నాకెందుకు? దీని ముళ్ళు విప్పేయండి. ఈ మంజు కూడా సగటు ఆడపిల్లే. నాదే రక్తమాసాలతో ఉన్న దేహమే కాని లోహం కాదు. నేను ఉప్పు కారం తినే మనిషిని. నాకు అనుభూతులున్నాయి. దంటలు దంటలుగా వెళుతున్నప్పుడు నా మనసులో వికారం కలిగి మళ్ళీ నా భర్త దగ్గరకు వెళ్ళాలని నాకు అనిపించకుండా ఉండాలంటే ఇది నా మీద ఉండకూడదు. విప్పేయండి, విప్పేయండి, ప్లీజ్ విప్పేయండి. గతమంతా మర్చిపోండి, నన్ను కూడా. ఆల్ ది బెస్ట్. ఎలా బాగుంటానమ్మా? నాకు తెలిసిన అమ్మాయి పందెల్లో గెలిచింది కానీ కప్పు పోగొట్టుకుంది. శబ్దం నెరవేరింది. ఆ ఇంటికి ముందు ఒక్కాలి కదా, వెళ్ళండి. ఆ ఇంటికి వెళ్ళాలని లేదమ్మా. ఒక మహాలక్ష్మి లోపలికి వస్తుంటే మరో మహాలక్ష్మి బయటికి పోతుందే. నా నాటకంలో మీ ముగ్గురి యాక్టింగ్ సూపర్. మళ్ళీ ఏదైనా అవసరమైతే నేను పిలుస్తాను, మీరు రావాలి. ఏ బాధ లేనట్టు చాలా బాగా యాక్ట్ చేస్తున్న వదిన. ఇంకా వదిలి కాను. వదినవే, వదినవే, నువ్వు మాకు ఎప్పుడూ వదినవే. వదిన Thank you.
చాలా మంచివారు. కల్లా కపటం లేని మనిషి, అమాయకులు. ఆయన వల్ల నీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ చివరి వరకు నువ్వు ఆయన జాగ్రత్తగా చూసుకోమ్మా. నువ్వు ఆయన పక్కనే ఉండాలి. వారిని వదిలిపోతున్నా నీ మీద ఉన్న నమ్మకంతో. చెప్పింది మా అమ్మ చనిపోయేటప్పుడు, మిమ్మల్ని వదిలి ఎలా పోను నాన్న, అందుకే వచ్చేసాను. కామాక్షి శనిగ్రహం పోయేటప్పుడు ఊపిరి బిగపెట్టి ఒక గంట సేపు మాట్లాడేవి. ఆ తర్వాత మంజుకి ఎవరున్నారే అడగటం లేదమ్మా, మీ అమ్మను అడుగుతున్నారు. నాటి సావిత్రిని మా కళ్ళారు చూసింది లేదు, ద్రౌపది సీత మా చుట్టాలు వక్కాలు కాదు. దుర్గవై నీవే దుష్ట శిక్షణ చేశావు నేడు, నీటి సావిత్రిని మేము నీలోనే చూశాము నేడు. నీతికై పోరాడి గెలిచినావు, ఈ కోరిక ఉపకారం చేసినావు. పుట్టిన వెంటనే దత్తత చేసేటి తల్లులు ఉంటారు, గాని కట్టిన తాడి నిదానం చేసేటి త్యాగశీల లేదు తల్లి. ఎవరే కన్నవారు మాయమ్మ, ఎవరు నీకు సాటి లేరమ్మా. ఆడదంటే అబలనే సామెదే మార్చగా, వచ్చినావు నీగగా త్యాగమే తోడుగా. నీతినే నిలిపి మా మేలు తలపగా, జాతినే నేడు ఇక మేలు కొలుపగా.